No, లోకల రమన్నం పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వాల వలే కాకుండా గత ప్రభుత్వంలో ఒక పేదవాడికి ఒక పథకం రావాలి అంటే ఆ పథకాన్ని ఆ జన్మభూమి కమిటీ సిఫార్సు మేరకు వారు చెబితేనే వచ్చే విధానాలు మనం ఎన్నో చూసాం. పేదవాడికి ఒక ఇళ్ల స్థలం కావాలన్నా, ఒక ఇళ్ల లోన్ కావాలన్నా, ఆఖరికి ఆరోగ్యానికి సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్ దగ్గర కూడా ఆ రోజున ఇక్కడుండే స్థానిక శాసనసభ్యులు సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అని ఆ చెక్కులు ఇవ్వకుండా వెనక్కి పంపించిన సందర్భాలు మనం ఎన్నో చూసాం. కానీ ఈ రోజున మేము శాసనసభ్యులు కాగానే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన చెప్పిన మాటలు ఒకటే, సామాన్యుడి దగ్గర మీరు రాజకీయాలు చేయొద్దు, మనకు ఏ పార్టీ ఆయన చూడొద్దు, ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూరే విధంగా మనం ఏదైతే నవరత్నాల పథకాలు కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఆరోగ్యశ్రీ కూడా నేను పునరుద్ధిస్తా ఉన్నాను, 1000 రూపాయలు దాటిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఆ జబ్బుకి సంబంధించిన ఎన్ని లక్షలైనా సరే మనం భరించేలాగా నేను తీర్చిదిద్దుతూ ఉన్నాను. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ దగ్గర కూడా మీరు ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ అని కానీ ఇంకో పార్టీ అని కానీ మనం చూడొద్దు, వారికి న్యాయం చేయాలనే భావనలో ఈ రోజున సీఎం రిలీఫ్ ఫండ్ ఫస్ట్గా చేబ్రోలు గ్రామ వాస్తవ్యంలో వారికి అంకణ జబ్బు వస్తే వాళ్ళు పరిస్థితిని బట్టి ఎస్టిమేషన్ చెప్పగా 2,50,000 రూపాయలు రావడం, అలాగే మరొక వ్యక్తికి 130,000 కానీ ఇంకా వచ్చినవి ఉన్నాయి, అవి కూడా నేను త్వరలో ఇస్తానని చెప్పి తెలియజేస్తాను. ఇటువంటి ఆదర్శ భావాలకైనా వైఎస్ఆర్ కుటుంబం ఎప్పుడు కూడా ప్రజలకి మేలే చేస్తా తప్పించి కులాలు ఉండవు, మతాలు ఉండవు, పార్టీలు ఉండవు, వారి యొక్క కుటుంబానికి అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తాను.